మాట తప్పని దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. తన ప్రజల కొరకు గొప్ప కార్యములు చేసే దేవుడు ఈ పునరుద్ధాన ఆదివారము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త. దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 113వ కీర్తన 2వ వచనము. యెహోవా నామము సన్నతింపబడును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. పునరుద్ధానుడైన ప్రభువు ప్రేమను బట్టి ప్రియమైన దైవ జనాంగమా, యేసయ్య నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన తన ప్రజలకు విమోచన కలుగ చేయు దేవుడు. యేసయ్య దయాదాక్షిణ్యములు కలవాడై తన యందు భయభక్తులు గల వారందరికీ ఆహారమిచ్చే దేవుడు. జనులు మనలను శపించిన యేసయ్య మాత్రం మనలను దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. యెహోవా నామము సన్నతింపబడునుగాక. ఈ 113వ కీర్తన 114వ కీర్తన యూదా ప్రజలు పస్కా పండుగ ఆహారమును తినే ముందు ఆచారయుక్తముగా పాడే కీర్తనలు. 115వ కీర్తన 118వ కీర్తన పస్కా భోజనము పూర్తి అయిన తరువాత పాడే కీర్తనలు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనము ప్రకారం యేసుక్రీస్తు శిష్యులు భోజనమైన పిమ్మట వారు పాటలు పాడుతూ గెత్సెమనే తోటకు వెళ్ళిరి. ఈ 113వ కీర్తన 1, 2, 3 వచనములలో దేవుని నామము గొప్పది అని అభివర్ణించవచ్చు. ఈ 3 వచనములలో 4 సార్లు స్తుతించుడి అనే మాట ఉంటుంది. 1వ వచనములో సేవకులు అని సంబోధింపబడిన సేవకులు ఎవరంటే, కీర్తనల గ్రంథము 69వ కీర్తన 39వ వచనము చూచినట్లయితే, దేవుని చేత రక్షించబడి దేవుని ప్రజలైన వారు దేవుని సేవకులు. దేవుని నామము అనే పదం 3 సార్లు ఉపయోగించబడింది. యేసయ్య నామము అన్ని నామముల కన్నా గొప్ప నామము కనుక, అది శక్తి కలిగినది కనుక, రక్షించే నామము కనుక యేసయ్యను మనం అనుక్షణము స్తుతించాలి, సన్నుతించాలి. దేవుణ్ణి సన్నుతించటం, దేవుణ్ణి మహిమపరచటం అంటే దేవునిని వ్యతిరేకించేవారు, దేవుని గూర్చి తెలియని వారు, దేవునిని లక్ష్య పెట్టని వారు యేసయ్య గొప్పతనాన్ని తెలుసుకునేటట్లు యేసయ్యను వర్ణించటం. దీనిని బట్టి మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము చూచినట్లయితే, అన్యజనులలో దేవుని నామము ఉన్నతముగా ఎంచబడుతుంది. యేసయ్యను తెలుసుకున్నవారిగా ఈ పునరుద్ధాన దినమున మనము యేసయ్యను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నామా? యేసయ్య నామమును సన్నతింపబడునుగాక. 113వ కీర్తనలో 4వ వచనము 5వ వచనం 6వ వచనము ప్రకారం దేవుని సింహాసనము ఉన్నతమైనది. పితరుల కాలములో రాజుల యొక్క సింహాసనము శోభ ప్రాముఖ్యత కలిగినవిగా ఉండేవి, కాని దేవాది దేవుని సింహాసనము అన్నిటికన్నా ఉన్నతమైనదై 99వ కీర్తన 2వ వచనములో గుర్తించినట్లు, సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనములో చెప్పబడినట్లు, యేసుక్రీస్తు ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. చాలామంది రాజులు తమ రాజ్య ప్రజలను పట్టించుకునేవారు కాదు, కాని దేవాది దేవుడు తన ప్రజలైన మనలను భూమ్యాకాశములను వంగి చూడననుగ్రహించుచున్నారు. మన ప్రతి అవసరతను తీర్చి 138వ కీర్తన 6వ వచనములో చెప్పబడినట్లు, దీనులను లక్ష్య పెట్టే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. దైవ జనాంగమా, దేవుని సింహాసనం ఆయన అధికారముతోనూ మహిమతోనూ కూడినదే కాకుండా కృపతో నిండుకొని ఉన్నది. యేసయ్య కృపచేత రక్షింపబడిన వారమైన మనకు సజీవుడైన దేవుడు. దేవుడు సింహాసనాసీనుడై ఉండగా ఏ కొరత, ఏ లేమీ లేదు కనుక, యేసయ్య మనలను చూస్తున్నారు కనుక యేసయ్యను స్తుతించాలి. యెహోవా నామము
సన్నుతించబడునుగాక. 113వ కీర్తన 7-9 వచనములలో దేవుని ప్రేమ దయగలిగినది. దేవుడు తన కృపను బట్టి మనలను చూడటమే కాదు, ఆయన మన పట్ల బాధ్యత తీసుకుని మనకు సహాయము చేస్తారు. 138వ కీర్తన 7-8 వచనముల ప్రకారం ఆపదలలో ఉన్నవారిని, శ్రమలలో చిక్కుబడిన వారిని యేసయ్య ప్రేమ చేత బ్రతికించి మనలను ఇబ్బంది పెడుతున్న ప్రతి శత్రువు చేతి నుండి యేసయ్య చెయ్యి చాపి క్రిందకు వంగి మనలను రక్షిస్తారు. ఈ కీర్తనలో 7-8 వచనముల ప్రకారం హన్నా గురించి వ్రాయబడింది. హన్నా గొడ్రాలై ఉండగా దేవుడు కరుణించి సమూయేలును అనుగ్రహించి న్యాయాధిపతిగా, ప్రవక్తగా, దీర్ఘదర్శిగా ఆశీర్వదించారు. ఇశ్రాయేలీల చరిత్రలో అనేక మంది పిల్లలు లేని తల్లులకు దేవుడు ఆశీర్వాదమును అనుగ్రహించి కుమారులను అనుగ్రహించారు. అబ్రహాము భార్య షారాకు ఇస్సాకును, ఇస్సాకు భార్య అయిన రిబ్కాకు 12 గోత్రములకు తండ్రి అయిన యాకోబును, యాకోబు భార్య అయిన రాహేలుకు ఐగుప్తులో ఇస్రాయేలీలకు అండగా ఉన్న యోసేపును, హన్నాకు సమూయేలును, ఎలిజబెత్తుకు యేసుక్రీస్తుకు ముందుగా పంపబడిన యోహానును దేవుడు అనుగ్రహించారు. ప్రియమైన దైవజనాంగమా, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 1-3 వచనములలో చెప్పబడినట్లు మనలో ఉన్న ప్రతి విధమైన గొడ్డుతనమునందు దీవెన లేని జీవితములను దేవుడు దర్శించి ప్రతి శాపాస్పదమైన జీవితమును ఆశీర్వాదాస్పదముగా మారుస్తారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1-10 వచనముల ప్రకారం మన పాపముల వలన, అపరాధముల వలన మన బ్రతుకు బూడిద పాలైన యేసయ్య మనలను రక్షించి, విడిపించి, ఆశీర్వదించి సింహాసనముపై కూర్చుండబెడతారు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము 20వ వచనమును గుర్తించినట్లయితే మన పరిస్థితులు ఎంత అంధకార, అసాధ్యమైన పరిస్థితులు అయినా ఇబ్బంది లేదు, ఎందుకంటే మన దేవుడైన యేసయ్య అసాధ్యమైన దానిని సుసాధ్యము చేస్తారు. యేసయ్యను ఆరాధించుదాం. మన దేవుని నామము గొప్పది, దేవుని సింహాసనము ఉన్నతమైనది, దేవుని ప్రేమ దయగలిగినది. దేవాది దేవుడైన యెహోవా నామమును సన్నుతించదము. ఈ పునరుద్ధాన దినమున దేవుణ్ణి సన్నుతించి మహిమపరచదము. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించునుగాక. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.